నేను ఉన్నా నేను విన్నా అంటే నిజం అది మనకు తెలియదు కదా, ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నారు కాబట్టి. బట్ సూపర్, తెలంగాణ కూడా నేను జగన్ సపోర్ట్ చేయదలుచు. ఈ పిక్చర్ చూసాక జగన్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఇప్పుడు అంటే ఫస్ట్ వైఎస్ఆర్ నుండి లాస్ట్ ఎండింగ్ జగన్ వరకు చూపించారు. అంటే తండ్రి నుండి వారసత్వం ఎట్లా వచ్చింది, మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదిగినా ఒక సంకల్పంతో జగన్ ముందుకెళ్ళింది కాబట్టి ప్రజల సంక్షేమము, న్యాయంగా పేదల విలువలు అంటే జెన్యున్ గా వెళ్ళాడు కాబట్టి సక్సెస్ అయ్యారు. ఏదైనా వ్యక్తిత్వం ఉన్న మనిషికే మనం ఎప్పుడైనా ఓటు వేయాలి. ఈ అవినీతికి వీటికి వాటికి విరుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. జై జగన్. సూపర్. అసలు నేను జగన్ మర్చిపోయి జీవ దాంట్లో నేను జగన్నే చూశాను. జీవ అనే క్యారెక్టర్ అనే అంటే ఆ మనిషి ఆ వ్యక్తి ఆ జీవాన్ని ఒక నటుడు గుర్తుకురాలి. అందులో జగన్ రూపమే నాకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అంటే జగనే చూస్తున్నాను నేను. అందులో రాజశేఖర్ రెడ్డి జగన్ పాత్రనే, విజయమ్మ పాత్ర సూపర్ ఉన్నాయి. సూపర్. అంటే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో అలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చూస్తుంటే నిజంగా రాజకీయం ఎలా ఉంటుందో అలా చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. కొంతమంది చూపించట్లేదు అంటున్నారు, చాలా దాచారంట భయ్యా. ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తే ఎట్లుండదు భయ్యా. ఏ దానికి ఇప్పుడే యాతొట్టు అనే సినిమా స్టార్ట్ అయింది, రాజకీయం వేరెక్కింది ఆల్రెడీ. మీరు అన్నట్టు వాస్తవాలు దాచారు భయ్యా, లుంగిలో పెట్టుకుని దాచారు. సినిమా చూడండి అర్థమైందా, రోజా కనిపించలేదంటే అవసరం లేదేమో. అవి అన్ని మనకు అనవసరం, అవి మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి. సినిమా గురించి మాట్లాడుకుంటా, సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు భయ్యా, ఒక రొమాన్స్ లేదు భయ్యా. సారీ మర్చిపోయినా, ఇప్పుడు ప్రతి సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఓకే, సినిమా చాలా బాగుంది. రోజక్క యాత్ర తీరా, నువ్వు రా. సూపర్ భయ్యా, సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని ఆ జుత్తు ఆ హెయిర్ స్టైల్ ఆ బొచ్చు సూపర్ భయ్యా. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా అన్న భయ్యా? శ్రీరెడ్డి చేపల పులుసు, శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటే అంతవరకే, ఈయన సీఎం అంతే. ఇంకా మనకేమొద్దు కాంట్రవర్ జేకబ్ ప్లీజ్ చెప్తా. సినిమా చాలా బాగుంది. యాత్ర 2 అనే సినిమా ఏంటంటే ఒక అల్టిమేట్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగాడయ్యా. నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తానని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కొడాలని దాని గురించి మాట్లాడిను. కొడాలి నాని గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది. ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్ భయ్యా. సూపర్, నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ ఒకటే కోరుకున్నాం భయ్యా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ రోజులైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా శర్మిలక్క, ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. నేను ఉన్నా నేను విన్నా. ఇప్పుడే సినిమా వచ్చిన యాత్ర 2 మస్తు ఉందన్న. చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ పార్టీకే చుక్కలు చూపించింది మన జగన్ అన్న. నాకైతే మస్తు నచ్చింది. ఒకటి ఏంటంటే అన్న, ఎన్ని కష్టంలో అయినా కూడా తండ్రి కోల్పోయినా కూడా ఆ బాధనంతా ప్రజల కోసం అంటే నా తెలంగాణ, నాది ఆంధ్ర కాదు చెప్తున్నా, తెలంగాణ ఆంధ్ర స్టోరీ అంటే చూడాలా చూడాలా. యాత్రామని చూసిన మళ్ళీ యాత్ర 2లో స్టార్టింగ్ అన్న రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఒక 20 మినిట్స్ ఉంటారు, 20 మినిట్స్ తర్వాత ఇలా చనిపోయిండు, అసలు ఆడ ఏమైంది, అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుందన్న. అసలు జగన్ గారు ఎంత కష్టపడ్డాడు, అసలు ఏం చేసిండు, అసలు ఆయన గురించి జీవా గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే అక్కడ జరిగిన రియల్ స్టోరీ, కొన్ని కొన్ని రియల్ సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఒకటి ఏంటంటే అన్న, జగన్ గారు చాలా కష్టపడ్డాడు. ఆయన ఒకటి అందరూ అంటారు షర్మిలని చూపించాలి షర్మిలని చూపించాలి అంటారా. సొంత అన్నని ఇంట్లో పెట్టుకొని డబ్బుల కోసం పక్కన పార్టీ పెట్టేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అంటే డైరెక్టర్ చూపించాలి కూడా మంచిది. ఎందుకంటే షర్మిల గారు సొంత ఇంట్లో ఉండి కూడా డబ్బుల కోసం పార్టీ పెట్టి అంత చేసి అవసరం అన్న చెప్పు. నాకైతే అది అనిపించింది. ఎందుకంటే సొంత అన్న ఉండే అన్నకు సపోర్ట్ వేసింది ఫస్ట్, ఇప్పుడు కూడా సపోర్ట్ చేసి కలిసిమెలిసి ఉంటే బెస్ట్ కదా. డబ్బుల కోసం బంధుత్వాలు దూరం చేసుకొని ఎందుకు, అందుకనే షర్మిలని పెట్టారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గురించి సినిమా వచ్చిన తర్వాత నాకు అర్థమైందన్న. జై జగన్మోహన్ రెడ్డి. సినిమా లవర్ కంటే ఓ రకంగా ఉందన్న. అంటే సినిమా లవర్స్ కంటే మాక్సిమం అంటే పొలిటికల్ది కాబట్టి ఎక్కువ శాతం చాలా మంది తక్కువ చూస్తారు. బట్ ఇది అంత పొలిటికల్ అంటే ఆ ఎత్తులు ఎట్లా ఉండాలా, పొలిటికల్ వ్యవస్థ అనేది ఉంటే సినిమా లవర్స్గా పోవచ్చు. కానీ ఇది వాళ్ళ బయోగ్రఫీ లాంటిది అన్నమాట.
బట్ మొత్తం కొద్దిగా సినిమాలో హైలైట్ అంటే మమ్మూట్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది, ఎందుకంటే ఆయన రాజశేఖర్ రెడ్డి దాంట్లో ఊదిపోయినారు, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. బట్ దీంట్లో చాలా సీన్స్ లేవు, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యేటప్పుడు కానీ ఆ సీన్స్, కేసీఆర్ సీన్స్, పవన్ కళ్యాణ్ సీన్స్, వైఎస్ షర్మిల సీన్స్, రోజా సీన్స్, వీళ్ళందరూ చాలా సీన్స్ అనేవి లేవు. ఎందుకు కట్ చేసిండో ఏమో తెలియదు కానీ, బట్ ఆ సీన్స్ కూడా కొద్దిగా పెట్టింటే ప్లస్తో పాటు మైనస్ కూడా పెట్టింటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఇంకా ఏమో తెలియదు, సినిమా పరంగా వస్తే నాను బయట ఇన్నేది మీడియాలో వచ్చిన దాని ప్రకారమే తీసిండు, కొన్ని ఏమన్నా ఎక్స్ట్రా పెట్టిండో చాలా ఫేవర్కి మాత్రం. నేను విన్నాను, నేను ఉన్నాను, ఈ డైలాగ్ బాగుంది నాకు, ఆ డైలాగ్ అయితే మంచిగా అనిపించింది. ఇంకోటి ఫస్ట్లో ఆ పాప చిన్న పాపకి చెవులు అయినప్పుడు పుట్టుక నుంచే అప్పుడు ఈ పాపకి అర్థమయ్యేలాగా చెప్పండు, అప్పుడు ఆ పాపకి లేనప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా బాగా అనిపించింది. ఏం ఇంపాక్ట్ అయితే అంత ఇదిగా అయితే ఇంపాక్ట్ చూపించదు. రాజధాని ఫైల్స్ అయితే కొద్దిగా ఇంపాక్ట్ చూపించవచ్చు, రాజధాని ఫైల్స్ ట్రైలర్ వచ్చింది కదా అదైతే ఇంపాక్ట్ అయితే చూపిస్తారు. మూవీ కూడా రేపు ఫిబ్రవరి 15కి ఉంటుంది కదా, ఇంపాక్ట్ అయితే చూపించచ్చు. అదే ఇప్పుడే చూశాను సినిమా, చాలా బాగుంది. అంటే సినిమా పరంగా చూసుకుంటే సినిమా అందరికీ నచ్చుతుంది అనమాట. అంటే పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరండి. ఇది బయోపిక్ కాబట్టి అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే రియల్గా ఉన్నాయా, రియల్గా ఉన్నాయా అంటే నేను అంతవరకు చూడలేదు, నాకు తెలిసింది కాస్త కోస్త తెలుసు, ఆ తెలిసిన దాని గురించి నేను మాట్లాడుతాను. సినిమా పరంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజియం గా ఉంది, మమ్మూటి గారు యాక్టింగ్ కూడా బాగుంది. దాంతోపాటు ఏంటంటే కొన్ని కొన్ని విజువల్స్ కూడా, అంటే అవి డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్, ఎమోషనల్ రైడ్ అయితే జరిగింది సినిమాలోని, యాత్ర 2లోని, కాబట్టి అందరికీ నచ్చుతుంది, మీరు ఎవరు మిస్ అవ్వద్దు. సినిమాని అయితే చూడండి, సినిమాని పాలిటిక్స్ వేరు, సినిమా వేరండి. ఇది ఏంటి, నేను ఉన్నాను, నేను విన్నాను, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, ఏదైనా మాట ఇస్తే ఆ మాటకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే ఆ మాట మీద నిలబడే వ్యక్తి అండి. ఆయన గురించి మన అందరికీ తెలుసు, అపోజిషన్ పార్టీ కూడా ఆయన గురించి చాలా గొప్పతనం చెప్పుకుంది. సో తర్వాత ఇప్పుడు జరిగిన ఈ పాలిటిక్స్లో ఏంటంటే మరి అవకతవకాలు, ప్యాకేజీలు అని ఏవో అవుతున్నాయి. సో పాలిటిక్స్కి ఇది వేరు, పాలిటిక్స్ వేరు, డెఫినెట్లీ. అంటే డైలాగ్ రావు, ఒకసారి వన్ టైం వాచ్బుల్గా మనం చూసి ఎలా క్లాప్స్ కొట్టగలం కానీ ఎమోషనల్ ఫీల్ అవ్వగానే ఎవ్రీ డైలాగ్ అంటే మనకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అంతే. కానీ సినిమా పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి షర్మిలాక కనిపించలేదు, రోజాక కనిపించలేదు, అది ఎందుకు కనిపించలేదు నాకు ఇప్పుడు అర్థం కాలేదు. అంటే జగన్ గారు ఆల్రెడీ ముందే తెలుసా షర్మిలాక గారు ఇలాగా విడిపోతారనేసి, లేకపోతే ఏంటి ఈ షూట్ కూడా ఇప్పుడు అవ్వలేదు, ఎప్పుడో ఎన్నో ఒక 7, 8, 9 నెలల ముందు అయింది షూట్ ఇది. సో అది సినిమా పరంగా అయితే మమ్మూటి గారు చించేశారండి, సినిమా పరంగా సినిమాని సినిమాలోనే చూడండి, పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. ఇంకంతే, జగన్ గారి క్యారెక్టర్ అంటే మన సినిమా పరంగానే మనం చూసుకోవచ్చు అండి, మరి మిగతా పరంగా మనకు అది తెలియదు. అంతే, డాక్యుమెంటరీ కాబట్టి అన్ని నిజాలే ఉంటాయి, అన్నీ తీసే తీస్తారు, సినిమాలో కూడా ఎవరిని కించపరచలేదండి, దాని వరకుగా ఇట్స్ ట్రూ అనమాట. సో సినిమాని సినిమాలోనే చూడండి, పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. మీకు నచ్చిన వాళ్ళు మీరు ఓటేసుకోండి, అది సెపరేటు, కానీ ఎలక్షన్ ముందు రిలీజ్ అయింది కాబట్టి చాలామంది కొన్ని విషయాలు తెలియదు కదా, అది సినిమా రూపంలో చూపించడానికి ట్రై చేశారు అంతే, అంత మించి ఇంకేం లేదు. ఓటింగ్ మీద ఇంపాక్ట్ అంటే ఎవరైతే ఇప్పుడు జగన్ గారు డివోట్స్ ఉంటారో ఆయనకి ఇది సినిమా అంకితం ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసినా సరే వాళ్ళ డివోట్స్ కదా అంకితం, మన చంద్రబాబు నాయుడు గారు ఎవరి సినిమా ఆల్దేండి, ఎవరి సినిమా కాలేరు ఆరాజు అంతే. సో మనం చూసే ఆడియన్స్ రివ్యూస్ కాబట్టి రివ్యూస్ ఇవ్వడం వరకు మా ఉంది అంతే, పాలిటిక్స్ మనకు తెలియదు, అవి మనం సెపరేట్గా పొలిటికల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరిచిపోవడం అనేది జరగదు. ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు, అంత అసలు ఆయన ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు. సో తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగు కూడా అసలు మామూలుగా లేవు. సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో, అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు. సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకి వెళ్ళి ఎలా అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అది లోపల జైలుకి వెళ్ళడానికి ఎలాంటి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళకట్టినట్టు చూపించారు. ఇందులో
కొడాలి నాన్నగారి క్యారెక్టర్ తప్పించి మిగతా క్యారెక్టర్స్ అంటే కొంచెం భారతి గారి క్యారెక్టర్ కొంచెం మనకు అర్థమవుతుంది, కానీ మిగతా నందిగామ సురేష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం గూస్ బంప్స్. నిజంగా ఆయనకి చేసిన హెల్ప్ అయితే మాత్రం నిజంగా కాళ్ళు పట్టేసుకోవాలన్నమాట, అంత హెల్ప్ చేశాడు ఆయన. సో ఆయనకి సురేష్ గారు చేసిన అంటే పోలీసులతో లాఠీచార్జ్ చేసుకుని దెబ్బలు తిని అక్రమ కేసులు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు అనిపించింది అంటే తెలియని వాళ్ళకి ఇంత జరిగిందా అంటే బ్యాడ్గా అనుకుని అంటే జగన్ గారి గురించి బ్యాడ్గా అనుకుని ఏం చేశాడరా ఆ రోజున ఏదో తప్పు చేశాడు ఉండాడరా అనే కొంతమందికి సినిమా చూస్తే కళ్ళకు కట్టినట్టు ఒక సినిమా రూపంలో మనకి ఏం జరిగిందనే చూపించారు. ఇది ఎలక్షన్ కోసం కాదు అని చెప్పినా ఎలక్షన్ కోసమే అంటారు, కాబట్టి ఇది ఎవరి నిర్ణయాలు. సో ఒక విషయం, సినిమా మొత్తానికి కూడా ఒక శర్మిల గారు ఒక్కలే కనిపించలేదు సినిమాలో, అది ఎందుకు పెట్టలేదు అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. రోజా గారి క్యారెక్టర్ కనపడలేదు, అలాగే శర్మిల గారి క్యారెక్టర్ అసలు లేదు సినిమాలో. చిరంజీవి గారు ఎవరు ఉండరండి, ఒక రాజశేఖర రెడ్డి గారి గొప్పతనము, రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ప్రజలకు ఏం చేశారు, ఎలాంటి సేవలు చేశాక సేవా కార్యక్రమాలు చేశాక ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన లాస్ట్ నేను మీ జగన్మోహన్ రెడ్డి అని సీఎం ప్రమాణ స్వీకారం దాకా కూడా ప్రతి సీన్లు కూడా హైలైట్. సో సినిమా చూసినప్పుడు అలా కూడా కొన్ని సీన్లు మరి తీయాల్సి వచ్చిందో లేకపోతే సెన్సార్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ యాక్చువల్ సినిమా మొత్తం కూడా నాకు అనిపించింది ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరికి ఓటు వేయాలి అంటే ఇక్కడ రాజకీయ నాయకులను కొనడం గొప్ప కాదు, ప్రజల గుండెల్ని గెలుచుకోవాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనేది క్లియర్ కట్గా చూపించారు. ఒకటే ముక్కలో చెప్పాలంటే యాత్ర టు చాలా బాగా నచ్చింది జనాలందరిగా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రాజకీయంగా సినిమా చూసి ఎవరైనా ఓటేస్తారా బ్రో? ఇందులో రియాలిటీ మాక్సిమం 99% రియాలిటీ ఉంది. సో కొన్ని క్యారెక్టర్లు తీయడం వల్ల కొంచెం జనాలకి అంటే రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు అర్థమవుతుంది, పలానా క్యారెక్టర్ కామన్ మ్యాన్కి అర్థమవుదు. సో కొన్ని క్యారెక్టర్లు అది ఉంటే బాగుండి అనిపించింది. ఇప్పుడు పలానా రాజకీయ నాయకుడు, ఇప్పుడు సురేష్ గారు మీరు చెప్తే కానీ నాకు తెలియదు. సో సురేష్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కొన్ని క్యారెక్టరైజేషన్స్ మనకి కొంచెం ఫేస్ సేమ్ ఫేస్ ఉంటుంది. ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారంటే రుద్రాక్ష మాలలు ఆ గెడ్డం అది ఎన్ని ఉంటాయి కాబట్టి కొడాల నాడి గారు అని మనకి ఒక అర్థమైంది. సినిమాలో మైనస్లు ఏం లేవు బ్రో, సినిమాలో మైనస్లు ఏం లేవు. కొన్ని శర్మిల గారి క్యారెక్టర్ ఉంటే కనుక కొంచెం బాగుండేది అనిపించింది, చాలా ఎమోషనల్గా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత ప్రతి ఒక్కసారి కూడా అసలు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయన్నమాట. అది ఇలా అంటారు కదా, ఇలా ఎందుకు అంటారు అని అనిపించింది, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది సినిమా చూస్తే ఎందుకు అంటున్నారు. ఫైనల్గా ఏమంటారు, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్గా ఏమనాలంటే వచ్చే రోజుల్లో ఈ సినిమా చూసి ఓటేయండి అని ఎవరు చెప్పరు. సో ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎలా ఉందో చూసి ఎవరికి వెయ్యాలంటే వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది. సో ఈ సినిమా చూసి ఓటేయమని ఎవరు చెప్పినా ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. సో సినిమా పరంగానే మనం మాట్లాడదాము, సినిమా రివ్యూ పరంగానే మాట్లాడదాము, సినిమా నాకు నచ్చింది అంతే. ఒక థ్యాంక్ యూ. పాడి పెట్టినా కూడా ప్రశాంతంగా లీవ్ పెట్టడం జరిగింది దీని గురించే, ఎందుకంటే నేను పెట్టిన జస్ట్ లీవ్. అక్కడ కోట్లాది మందిని ఉర్రూదలోకిస్తున్నాడు, ఊపందుకోబోతోంది సినిమా రానుంది ఇంకో 2 రోజుల్లో. అసలు హార్ట్ టచింగ్ డైలాగ్స్, హార్ట్ బ్రేకింగ్ సెంటిమెంట్ సీన్స్, మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే ఇప్పుడు అతను జైలు కిందకి వెళ్ళాడు సోనియా గాంధీ మాట విన్నందుకు, మాట వింటే హ్యాపీగా ఉండేటోడు. ఎందుకు మాట వినలేదామిది, తండ్రి మాత జవదాటకూడదు కాబట్టి. సో అదే పూల పాలుపులో పండుకునేవాడు జైల్లో ఇనప మంచం మీద కాకుండా. సో జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్స్ కూడా చంద్రబాబు నాయుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు అని ఈ మూవీలో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు, అదే జీవా గారు హైలైట్. ఆయన మళ్ళీ కూడా వస్తాడు ఈ సినిమాలో, ఫస్ట్ హాఫ్లో అదే ఫస్ట్ పార్ట్లో చనిపోయినా కూడా వచ్చి అసలు వర్ణాతీతంగా ఉంటాయండి, అసలు గుండెలు పిండేసే విధంగా మాట దెబ్బని మడమ దిబ్బని నైజాన్ని ఆల్రెడీ తెలుగు ప్రజలు అందరూ చూశారు. అన్న, ఇప్పుడు యాత్ర వల్ల వైఎస్ఆర్ పాదయాత్ర చూసాం, పరిపాలన చూసాం, ఇప్పుడు యాత్ర టూలో జగన్ పాదయాత్ర పరిపాలన లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉన్నాయంటే ఆ లాస్ట్ 5 ఇయర్స్ ఇంకా చూపారు అన్న. 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి ఇంకా అయిపోతుంది. ఎలాగైతే యాత్ర వన్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో ముగుస్తుందో, యాత్ర ఫస్ట్ పార్ట్ మహిరాఘవ గారు తీసింది, సెకండ్ పార్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ముగుస్తుంది. తండ్రిని అయితే మించలేదు, కానీ మాక్సిమం ఈ స్ట్రైంగ్ ఇస్ లెవెల్ బెస్ట్. ఎందుకంటేనా, వచ్చిన 5 ఏళ్లలో మొదటి 2 ఏళ్ళే కరోనా తినేస్తే ఆ పిల్లోడు ఇంకా ఏమని చేయగలడు?
మూడున్నరేళ్ళు గట్టిగా ఇంకా కూడా అవకాశం ఇచ్చి చూడాలి. అప్పటికి కూడా రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన ఇవన్నీ కొనసాగిస్తున్నాడు కదా, లెట్ హిమ్ గివ్ సమ్ టైమ్. ఎందుకంటే మనం ఒక జాబ్లో జాయిన్ అయితే మేనేజర్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంటే ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తిగా అనిపించుకోండి 8 ఏళ్ళు పట్టాలా. అతనంటే సూపర్ డైనమిక్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 3-4 ఇయర్స్లో ప్రూవ్ చేసి పడేశాడు. ఇక కరోనా మనకు మెయిన్ ప్రాబ్లం విత్ శేఖర్ ద వరల్డ్ ఇన్ ది 2020. వాళ్ళకి ఏమంటానంటే ఒక ఇన్స్పిరేషన్తో కూడుకున్న సినిమా ఇది. తండ్రి మాట కోసం నిలబడి సోనియా మాట వినకుండా సోనియా గాంధీ గారిది కష్టాల పాలయ్యి కన్నీళ్లు పెట్టించే సినిమా తప్ప రాజకీయంతో కలిసి తీసిన సినిమా కాదు, రాజకీయ పరంగా చూడవలసిన సినిమా కాదు ఇది. ఒక వ్యక్తి పర్సనల్ ఎథిక్స్, మోరల్స్, ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపించాడు. అది మనకి ఇన్స్పిరేషన్గా నిలబడుతుంది ఎంతో మంది యూత్కి. మెయిన్గా వస్తాడు కానీ 175 రాకపోయినా మొత్తానికి అయితే వన్స్ మోర్ గ్యారంటీ గెలుస్తాడు. ఫస్ట్ ఆఫ్ అయితే బాధతో అసలు ఎన్నిసార్లు ఏడుస్తారో తెలియదు, అంత విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు మహిళ. ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది, నీట్ గా ఉంది. సినిమాని సినిమాలాగానే చూడాలి. ఎవరిని ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఏం ఎక్కువ నెగిటివ్ చేయలేదు, ఏం జరిగిందో అదే చూపించారు, ఇంకా తక్కువే చూపించారు. ఎందుకు సోనియా గాంధీ ఆల్రెడీ నెగిటివ్ కదండి, అందరికి తెలిసిందే కదా, ఇదో కొత్తగా ఏం కాదు కదా, అంతే. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ప్రతి జగన్ అభిమాని కానీ జగన్ రాజశేఖర రెడ్డిని అభిమానించే ఏ అభిమాని అయినా కానివ్వండి, ఆ వాళ్ళ మనసుల్లో ఉంటారు చూడు, ఇలా చూపించాలి జగన్ ఇలా చేయాలి అనేది 100% అలాగే చూపించాడు. మూవీ ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ 1 మినిట్ కూడా డౌన్ అవ్వలేదు మూవీ. మేము చూసాం కదా ఎలా ఉంటుందో అనేది కొంచెం టెన్షన్ ఉండింది, కానీ యాత్ర 1 కన్నా యాత్ర 2 చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది అండి. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఎక్సలెంట్గా ఉంది. ఆ మూవీలో హైలైట్స్ అనేది ఏంటంటే జగన్ క్యారెక్టర్ అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఆ హుందాతనం కానీ ఏదైనా ఒక డౌన్ అయినప్పుడు కొంచెము వెనక్కి తగ్గకోకుండా ఉండేది, అది ఆల్రెడీ జగన్ చూసాం, అదంతా చూపించారండి. మొత్తము 5-10 ఇయర్స్లో జరిగింది 2.5 అవర్స్లో చూపించేశాడు. అలానే ఎవరిని తక్కువ చేయలేదు, పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ అనేది లేరు, లేదు లేదు, చంద్రబాబును కానీ ఏది తక్కువ చేసి చూపించలేదు ఎవరిని కూడా. ఈవెన్ చంద్రబాబు చూసినా కూడా తప్పన్నాడు, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, చంద్రబాబు గెలవడానికి వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకు ఉంటాయి, అదే చూపించాడు. సినిమా చాలా చాలా బాగుందండి నిజంగా, అవుట్ ఆఫ్ 5 4 ఇస్ రేటింగ్. వర్కౌట్ అయ్యింది. ఇంకోటి సెకండ్ హాఫ్లో అసలు జగన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అరే ఎందుకు అరెస్ట్ చేసిండు, అసలు ఇలాంటి ఎందుకు పెట్టిండు, అలా పెట్టిండు, అవంతా నాకు అలానే అనిపించిందన్న. లాస్ట్ ఫైనల్గా సీఎం అయినప్పుడు నాకు హ్యాపీ అనిపించిందన్న. మొత్తం చెప్తున్నా కదా, ఈ పార్టీ ఆ పార్టీ అని పార్టీలతో మాత్రం చూడకండి, సినిమాని సినిమాలా చూడండి, వచ్చి థియేటర్లో చూడండి. మీ అందరికీ యాత్ర పక్క అందరికీ నచ్చుతుంది అన్న. ఒక పులివెందులలో ఒక ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యి మొత్తం పిఎంనే పిఎంకే భయపెట్టించేలాగా అయ్యిందంటే మామూలుగా కాదన్న, చెప్తున్నా కదా వేరే లెవెల్ అన్న. జగన్ అన్న నిజంగా జగన్ అన్న గ్రేట్ అన్న అనాలనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. సో మీరందరూ కూడా ఫస్ట్ వెళ్ళి యాత్ర టు సినిమా చూడండి. ఇంకోటి ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పక్క ఈ సినిమా తర్వాత ఇంపాక్ట్ ఉంటుంది అన్న, ఆ పార్టీకి పక్క ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఈ సినిమా తర్వాత ఒకప్పుడు అంతా రూమర్స్ అనుకుంటూ వస్తున్నాం, ఇలా ఎందుకు అయింది, అసలు ఎందుకు అరెస్ట్ చేసిండు, ఏం చేసిండు, నిజమైన అబద్ధమా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కదా. సో అలా వింటూ వస్తున్నా, సినిమాలో చూసిన తర్వాత నాకు అలానే అనిపించింది. అంటే నిజంగా ఇది ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అలా అన్నారు కాబట్టి వైఎస్ఆర్ గారిని నిజంగా సేమ్ అలానే చూపించారు కాబట్టి అదే అనిపిస్తుంది. సినిమాలో చూపించినామని నిజాలా అబద్ధాలా నాకు అయితే నాకు తెలియదు, కానీ చూపించాడు. సో ఇది ఇలా జరిగింది, సో ఇదే నిజం అని అయితే అందరూ అనుకుంటారు, సినిమాలో చూసినామే అనుకుంటారు. అంతే, పక్క ఉందన్న నిజంగా సినిమా చూసి మీరు పక్క ఓ ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పి పక్క. ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పక్క చేంజ్ అయ్యేదైతే ఉందన్న. అంటే ఇప్పుడు కూడా నిజంగా షర్మిల గారు ఇంకా జగన్ గారు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా సరిగ్గా ఉండట్లే కదా నిజంగా. సో అందుకని డైరెక్టర్ గారు ముందే తెలుసుకొని సినిమా అలా చేసిండేమో, ఏమో అన్ని తెలిసిపోతాయేమో డైరెక్టర్ గారికి. అంటే ఏం చెప్పలేమన్నా, అంటే ఇందులో షర్మిల గారు లేరు, రోజయ్య గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు, వీళ్ళెవ్వరు లేరు, అంటే అది వాళ్ళ పర్సనల్ అన్న. కానీ నాకు జీవ గారు యాక్టింగ్ నచ్చిందన్న, అంటే జగన్ గారు జీవ గారు చేసిన యాక్టింగ్ కానీ ఆ రోల్ కానీ నిజంగా జగన్ అన్న చూసినట్లు అనిపించింది. ఆ మ్యాండరిజం కానీ వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. మీరు చూడండి అన్న యాత్ర అనేది థియేటర్లో చూడండి. మరీ చెప్తున్నా, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అన్ని పార్టీలు అయినా కానీ ఫస్ట్ వెళ్ళి యాత్ర సినిమా చూడండి, మీకే తెలుస్తుంది నిజమా అబద్ధమా అనేది, తర్వాత మీరే జడ్జ్ చేసుకోండి. మీకు మీరు అంతే ప్రస్తావం లేదండి. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ మీద ఎలా దాన్ని ఏమంటారు రివోల్ట్, తిరుగుబాటు చేసి ఎలా పార్టీ పెట్టారు, ఎలా గెలిచారు అనే దాని గురించి అంది యాత్ర 2 సినిమా. పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సినిమాని దాన్ని ఏమంటారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు
దాన్నేమంటారు టికెట్లు వచ్చిన క్యాండిడేట్లు వాళ్ళందరూ వచ్చేసి ప్రతి ఊరు నుంచి సినిమాలు తీసుకో జనాలను తీసుకొచ్చేసి ఈ సినిమా చూపిస్తే గ్యారంటీ పెట్టిన డబ్బులు వస్తాయండి. అది థ్యాంక్ యూ. నందిగామ సురేష్ క్యారెక్టర్ అంటే దాన్ని ఏమంటారు ఉంటుంది, అది దాన్ని ఏమంటారు మైనర్ కొరాలని అని క్యారెక్టర్ ఉందండి, అంటే చిన్న క్యారెక్టర్ అనమాట. రోజా వీళ్ళందరినీ ఏం లేదండి, ఎవరీ లేవు. దాన్ని ఏమంటారు అసలు మొత్తం కాంగ్రెస్ మీద ఎలా తిరుగుబాటు చేశారు, అసలు పార్టీ ఎంపీ ఎలా అయ్యారు, అంటే కడప ఎంపీ ఎలా అయ్యారు, పులివెందుల నుంచి మొత్తం అసలు సీఎం ఎలా అయ్యారు అని, ఎంతవరకు రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు అదే ప్రస్తావన కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ దాన్ని ఏమంటారు షర్మిల గారి గురించి కానీ దాన్ని ఏమంటారు వీళ్ళ ప్రస్తావన లేదు, లోకేష్ గారి ప్రస్తావన లేదండి. ఈ వైఎస్ఆర్ గారి దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేగా టికెట్లు వచ్చిన వాళ్ళు జనాలను తీసుకొని వస్తే ఢిల్లీ హైకమాండ్ గురించి కదా, వాళ్ళ మీద తిరుగుబాటే కదా సినిమా మొత్తము. దాన్ని ఆమె ఎవరు ఇంగ్లీష్ ఆమె చేసింది సోనియా గాంధీ క్యారెక్టర్, ఆమె పేరేందో మనకు తెలియదు, కొత్త యాక్టర్ మనకు తెలియదండి. ఇప్పుడు ఒకటే విషయం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేగా టికెట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఊరు నుంచి కార్యకర్తలను తీసుకొని వచ్చేసి బస్సుల్లోనో ట్రాక్టర్లోనో తీసుకొస్తే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు వస్తాయండి. పెట్టారు అందరికీ తెలుసు, కానీ అది ఎంత ఒదిగిన సరే ఎంత ఓరిపితో జగన్ గారు నుంచుని పాదయాత్ర చేయని లేదంటే ఇంకోటి ఇంకోటి చేయని, ఆ లైఫ్లో మనం ఎలాగైనా సరే గెలవచ్చు ఒకటి అనుకుంటే సాధించడం అని చెప్పి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూపించారు. దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు, అది ప్రజలు తోడు ఉంటుంది. ఎందుకంటే ఒక ధనవంతుడు ఎలాగైనా సరే ఎదుగుతాడు, కానీ ప్రతి పేదవాడు ఎదగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అందుకనే సరే ఢిల్లీలో వాళ్ళు కూడా ఉనికిచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరికి భయపడడు, ఎంతమంది కలిసి వచ్చినా సరే ఎప్పటికీ నష్ట సరే సీఎం అయ్యారు ఆయనే. ఎందుకంటే ఆయనకి ఎవరు తోడున్నా లేకపోయినా ప్రజలందరూ తోడున్నారు కాబట్టి ఎప్పటికీ ఆయన సీఎం అవుతాడు, సీఎంగానే ఉంటారు. షర్మిల గారి క్యారెక్టర్ అంటే అది పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళ ఫ్యామిలీ విషయం అది, కానీ షర్మిల గారు చాలా కష్టపడ్డారు జగన్మోహన్ పాదయాత్రలో కానీ లేదంటే జగన్మోహన్ గారి జైలు లైఫ్లో ఉన్నప్పుడు కానీ సరే షర్మిల గారు ఒక విజయమ్మ లాగానే బోనుగా సపోర్ట్ చేశారు, తిరిగారు. మరి అది ఏమైందో తెలియదు, డైరెక్టర్ గారికి మరి అది వద్దు అనుకున్నారో, పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ వద్దు అనుకున్నారో, అది ఉండాల్సిందని చెప్పిన అంట్లో, కానీ చాలామంది వరకు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే షర్మిల గారు చాలా కష్టపడ్డారు, ఆమె తిరిగారు, కానీ షర్మిల గారి క్యారెక్టర్ లేదు అని చెప్పి చాలామంది అన్నారు, కానీ అది ఏమైందో తెలియదు. కానీ సినిమా అది సినిమా అన్నతో విడిపోయిందా లేదా సరే, ఆ రక్త సంబంధం విడిపోయినా సరే ఉంటుంది అన్న, ఎలా అయినా సరే ఎప్పటికైనా ఉంటుంది. కానీ అది డైరెక్ట్ గారు ఎందుకు పెట్టలేదో తెలియదు ఎవరికి, కానీ సినిమా అయితే చాలా బాగుంది, చాలా తీశారు, అది ఎప్పటికీ అదైతే జగన్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది.